హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇతర దేశాల మీద చైనా నిఘా పెడుతోందంటూ అమెరికా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా రక్షణ శాఖ కార్యాలయం ఇతర ప్రాంతాలలో చైనా తయారీ నిఘా కెమెరాలను తొలగించనున్నట్లు ప్రకటించింది చైనా ప్రభుత్వ సంస్థలు హిక్విజన్ దహువా కంపెనీలు తయారు చేసిన తొమ్మిది వందల నిఘా పరికరాలను పరిశీలించిన తరువాత ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది నిఘా పరికరాల ద్వారా సేకరించే డేటాను చైనా ప్రభుత్వానికి చేరుతోందనే అనుమానంతో పోయిన ఏడాది బ్రిటన్ అమెరికా అదే పని చేశాయి అయితే ఆ ఆరోపణలు నిరాధారమైనవని హిక్విజన్ వాదిస్తోంది దహువా కంపెనీ మాత్రం స్పందించలేదు రెండు వందలకు పైగా ఆస్ట్రేలియా ప్రభుత్వ భవనాలలో చైనా తయారీ నిఘా కెమెరాలు ఉన్నట్లు తేలింది రక్షణ శాఖ భవనంలోనూ ఉన్నట్లు తెలిసింది రక్షణ కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాల్లో భవనాలలో చైనా తయారీ కెమెరాలను గుర్తించి తొలగిస్తామని ఇప్పటికే ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి రిచర్డ్ మార్లస్ ప్రకటించారు మేం పెద్దది చేసి చెప్పట్లేదు ఆ కీలక సమస్యను మేం పరిష్కరించనున్నాం అని ఆయన అన్నారు ఇతర ప్రభుత్వ భవనాలలోని కెమెరాలను తొలగించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ప్రభుత్వం సమీక్షిస్తుందని అటార్నీ జనరల్ మార్క్ డ్రేఫస్ తెలిపారు చైనా షింజియాంగ్ ప్రావిన్స్లోని వీగర్ ముస్లింల మీద నిఘా పెట్టడానికి ప్రభుత్వానికి సహకరించి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినందున హిక్విజన్ దహువా సంస్థలను నైతిక కారణాల దృష్ట్యా దూరంగా పెట్టాలని ఆస్ట్రేలియా సెనేటర్ పాటర్సన్ అన్నారు అయితే తమ మీద వస్తువన్న ఆరోపణలను హిక్విజన్ ఖండించింది అవన్నీ అబద్ధాలని సంస్థ తెలిపింది ఇంతవరకు నమ్మదగిన ఏ సంస్థ కూడా ఇది నిజమని చెప్పలేదని ఆ కంపెనీ ప్రతినిధి అన్నారు యూజర్ల డేటాను తాము చూడలేమని అలాంటప్పుడు మరొకరికి ఆ డేటాను ఎలా ఇస్తామని సంస్థ ప్రశ్నిస్తోంది గత నవంబర్లో భద్రతా కారణాల దృష్ట్యా సున్నితమైన ప్రాంతాలలో హిక్విజన్ దహువా కంపెనీలు తయారు చేసిన కొత్త నిఘా కెమెరాల ఏర్పాటును బ్రిటన్ నిలిపివేసింది ఇప్పటికే ఉన్న పరికరాలను తొలగించాలా వద్దా అనే విషయాన్ని కూడా సమీక్షిస్తామని తెలిపింది ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత దహువా హిక్విజన్తో సహా ఐదు చైనా కంపెనీల నుంచి కొత్త కమ్యూనికేషన్ పరికరాల దిగుమతి చేసుకోవడాన్ని విక్రయించడాన్ని అమెరికా నిషేధించింది తాము తీసుకున్న నిర్ణయం మీద చైనా స్పందనతో తమకు సంబంధం లేదని తమ దేశ భద్రతే తమకు ముఖ్యమని ఆస్ట్రేలియా ప్రధాని అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఫైవ్ జీ నెట్వర్క్ ను ఆస్ట్రేలియా బహిష్కరించిన తర్వాత ఆ దేశంతో చైనా వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి చూశారు కదా ఇది వీడియో వీడియో ఈ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి